ప్రామిస్ ముందు ముందు వర్క్ వర్క్ తర్వాత తర్వాత మాది సన్నీ విషయం చెప్పరా ఇప్పుడు ఒక యాంగ్రీ యంగ్ మ్యాన్ చూసినాం ఒక కమిడియన్ చూసినాం కానీ ఒక లవర్ బైన్ కూడా చూసినాం దీంట్లో ఇదే ప్రియా గారితో చెంప కొడతా అని చెప్పి తిట్టించుకున్నావు తనతో ఐ లవ్ యూ తెప్పించుకున్నావు ఆలియా భట్ ఐ లవ్ యూ చెప్పించుకున్నావు సో ఇప్పుడు బిగ్ బాస్ ఫైవ్ విన్నర్ గెలుచుకున్నావు అసలు నీకు ఏది దీంట్లో బిగ్ బాస్ ఫైవ్ విన్నర్ గా బయటకు రావడం తృప్తినిచ్చిందా నీ ఫేవరెట్ డ్రీమ్ గర్ల్ గా ఉన్నటువంటి అంటే నిజంగా ఫస్ట్ అయితే ఆలియా భట్టా లేకపోతే కప్ప అని అడిగారు నాకు సార్ నన్ను నేను ఒక మాట చెప్పాను సార్ అమ్మ ముందు అని మాత్రం నేను చెప్పలేను కానీ అంటే అమ్మకి ఆ టైంలో ప్రామిస్ వచ్చింది సార్ ఐ సే ఆలియా ఇప్పుడు ఇలాంటి సిచువేషన్ అడగక్కండి బట్ ఐ రియలీ లవ్ ఆలియా భట్ చాలా ఇష్టం అంటే మీరు హౌస్ లో మీకు తెలియదు కదా నేను ఏ మూలకి వెళ్ళినా కానీ ఎవరైనా ఫేవరెట్ హీరోయిన్ గురించి మాట్లాడితే బై ఆలియా భట్ భట్ ఓం భట్ ఇదే ఉండేది నాకు సో ఆలియాభట్ ఐ లవ్ యూ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అండ్ కప్పు నాకు టార్గెట్ అమ్మ వచ్చి చెప్పిందన్న ఒకటే మాట బిటా నాకు ఏ గిఫ్ట్ అడగలే నేను నేను నీకు లెటర్ పంపించిన ఫస్ట్ లెటరు సో నేను అమ్మ లెటర్ చదువుతా నమ్మవు నీకు లోపల తెలియని బాధ బయటికి వస్తుందన్న నమ్మరు కానీ ఎట్లుంటుంది తెలుసు ఆ దునియా అది కానీ అరే సన్ని ఇప్పుడు నేను ఒక సరదాగా ఉండేసాన్ని చూసాం బయట కానీ కొన్ని సందర్భాలలో ఏడ్చావు నువ్వు అసలు ఎందుకు వచ్చింది అంత ఏడుపు వచ్చింది సన్నీ అనేవాడికి సన్నీ సన్ని ఎన్న కానీ ఎట్లా బిగ్ బాస్లో ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది మిర్రర్ ముందు కూడా ఏడవలే అన్నా సీరియల్లో ఎప్పుడో ఆ గ్లెజర్ని పెట్టుకుని ఏడ్చా కానీ అలాంటి నేను అక్కడికి వెళ్ళాక ఎమోషనల్ కనెక్ట్ అయింది అంటే మనం ఇప్పుడు నేను బాగా ఎమోషనల్ కనెక్ట్ ఉంటాం మన ఇద్దరం ఎక్కడైనా ఎక్కడికి వెళ్ళినా అనుకునే ఒక చిన్న విభేదాలు వస్తాయి అది తెలియకోకుండా వచ్చేస్తాయి కొన్ని కొన్నిసార్లు మన చేతిలో లేకుండా అయిపోయినాయి లోపల నాకు నేను ట్రస్ట్ చేసిన ఫ్రెండ్స్ చాలామంది ఉండే లోపల అది గేమ్ కోసం కొన్ని జరిగినాయి అన్న నేను తట్టుకోలేకపోయినవి లోపలికి వెళ్ళి ఒక్కడ నేర్చుకుంటూ కూర్చునేది నాకేం అర్థం కాదు అరే నాయన నేను ఏం తప్పు చేసినా ఎందుకు ఇట్లా ఇల్లు నా మీద రాంగ్ తీసుకుని నేను వెళ్ళి సంజాయించేవాడిని వాళ్ళు గేమ్ గురించి ఆలోచించేవాళ్ళు గేమ్తోనే ఉండేవాళ్ళు నేను అది పక్క ఇప్పుడు ప్రాబ్లం నో ఐ డోంట్ ట్రస్ట్ యూ నీ మీద ట్రస్ట్ పోయింది నాకు యూ డిన్ హెల్ప్ మీ అరే గేమ్లో నువ్వు లాయల్ ఉంటావు నేను లాయల్ ఉంటా కానీ నువ్వు అందరినీ ఫేక్ ఫేక్ అని కొంతమంది అన్నావు కానీ అసలు ఫేక్ గాడి నువ్వే అని చెప్పేసిందరిగా ఫేక్ అనేది మనకి జనాలు ఒక మాట అంటే నేను నేను బిలీవ్ చేసేది ఏంటంటే ఫేక్ నెవర్ విన్స్ రియాలిటీ విన్స్ సో టుడే ఐమ్ విన్ ఐ డోంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్ ఫర్ ఫేక్ అంతే సింపుల్ ఆన్సర్ కానీ మీరు ఒకటి చెప్పరా ఇప్పుడు ముందు అంటే బిగ్ బాస్ ముందుకు సన్ని మేము అందరం చూసినాం ఈ బిగ్ బాస్ తర్వాత సన్నీ ఎట్లా ఉంటాడు అందరూ అదే చూస్తుందా అసలు ఏం చేయబోతున్నావు అసలు నీ నీ ఎక్స్ప్లెయిన్ ఏంటి అసలు నీకు ఉన్నటువంటి